అండి, వెల్కమ్ టు ది ఇష్యూ ఫుడ్ జంక్షన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అదిరిపోయే చికెన్ కర్రీ అండి. కర్రీ పాయింట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై రెసిపీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని చక్కగా ఉప్పు వేసుకి బాగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఇలా ఆయిల్ అలాగే పసుపు మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈలోపు మసాలా ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 4 యాలక్కాయలు, 1-4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 8-10 వరకు మిరియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా యాడ్ చేసుకుని అవి కూడా వేగేంత వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. లేదా 10 చిన్న చిన్న అల్లం ముక్కలు, అలాగే 1 వెల్లుల్లిపాయ లేదా 10 ఎల్లుల్లి రొబ్బలు వేసుకుని మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా వాటర్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ముక్కలంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కిలో చికెన్ తీసుకున్నాను, అందుకని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు చికెన్ ఇంకొంచెం ఎక్కువ తీసుకునేలా ఉంటే మసాలా పేస్ట్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే మీకు ముక్క మెత్తబడిపోతుంది, లేదా ముక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇందులోకి కావాల్సినవి యాడ్ చేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. 1 గుప్పెడు కరివేపాకు యాడ్ చేసి మీరు ఇలా కలుపుతూ ఉంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు 1-4 తీసుకొని కొద్దిగా వేడి చేసి వాటిని దంచిన పొడిని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కారం 1 టేబుల్ స్పూనే వేసుకున్నాం గుర్తుంది కదండి. ఇవన్నీ యాడ్ చేస్తే కారం మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. ముందుగా కారం మీరు ఎక్కువ వేసుకుంటే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కారం బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడు 1/10 నుండి 12 వరకు జీడిపప్పులు తీసుకుని ఇలా ఇందులో కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. దంచుకున్న దాన్ని మనం ఈ చికెన్ పైన వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా జల్లుకోవాలి. ఇందులో కొద్దిగా 1/4% మాత్రం పొడి అయితే ఇంకా బాగుంటుందండి. వీళ్ళని బట్టి మీరు కచ్చా పచ్చాగా ఇలా కొద్దిగా పొడిగా చేసుకుని బాగా జల్లుకున్న తర్వాత చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల జీడిపప్పు మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ అవ్వి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా వేసిన వెంటనే మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు వదిలేస్తే మీ కర్రీలో కొద్దిగా జీడిపప్పులు కూడా మగ్గిపోయి పచ్చిగా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ కర్రీ. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. మీకు కానీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్